డియర్ సబ్స్క్రైబర్స్, ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి, బయటకు వస్తే మాస్క్ వేసుకోండి. వీఆర్ ఫ్యామిలీ. హలో వ్యూవర్స్, సినీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 5కి స్వాగతం, సుస్వాగతం. మై డియర్ సబ్స్క్రైబర్స్, కొన్ని రోజుల నుండి సినీ న్యూస్ ఎపిసోడ్స్ అనేవి చేయలేకపోతున్నా, అండ్ మీ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా ప్రతిరోజు చేస్తా ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేం ఆలస్యం చేయకుండా టాపిక్స్లోకి వెళ్ళిపోదామా? వన్ సెకండ్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గంట గంట ముఖ్యం బిగులు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ వచ్చేసి రంగ్ దేవ్ మూవీ. ఫ్రెండ్స్, ఈ మూవీ కోసం ఎప్పుడు నుండి అందరూ వెయిట్ చేస్తున్నారు, అండ్ G5 వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసారు June 12th అని. కానీ అనుకోకుండా June 11th అంటే ఈ రోజే స్ట్రీమింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ G5లో, అండ్ రంగ్ దేవ్ మూవీ నౌ స్ట్రీమింగ్ ఆన్ G5, అండ్ చూసేయండి మరి ఇంకా. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ టాపిక్కి ప్రభాస్ అండ్ నాగభూషణ్ మూవీ గురించి ఒక మేజర్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే, నాగభూషణ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈ మూవీకి 3 పిల్లర్స్ వచ్చేసి ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ గారు అండ్ దీపికా పడుకొని. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హాట్ టాపిక్ ఏంటంటే, ఈ మూవీకి దీపికా పడుకునే గారు ఎక్సైటింగ్ ఛార్జ్ తీసుకున్నారంట ఫ్రెండ్స్, అండ్ ఈ మూవీకి దాదాపు 8 crores రెమ్యునరేషన్ తీసుకున్నారంట ఫ్రెండ్స్. ఈ మూవీకి వైజయంతి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ మూవీ రూపొందించబోతున్నారు, అండ్ ఇట్స్ ఏ సైఫై థ్రిల్లర్ మూవీ. ఇంక ఇదే ఫ్రెండ్స్ హాట్ టాపిక్, దీపికా పడుకున్న గారు ఈ మూవీ కోసం 8 crores రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ అప్డేట్ ఏంటంటే, మన అల్లు అర్జున్స్ గారి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మేజర్ అప్డేట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. అండ్ టుడే బన్నీవాస్ గారు బర్త్డే సందర్భంగా, బన్నీవాస్ గారు మన అల్లు అర్జున్కి బాగా దగ్గర ఆప్తులు కాబట్టి ఈ మూవీస్ గురించి ఒక మేజర్ అప్డేట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ మీరు చూసినట్టయితే ద మోస్ట్ ఎక్సైటింగ్ ఫిల్మ్ అయిన ఐకాన్ మూవీ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, దాని గురించి అప్డేట్ వచ్చింది. అండ్ ఫస్ట్ మీరు చూసినట్టయితే పుష్ప పార్ట్ 1 అనేది రిలీజ్ అయ్యాక, అండ్ నెక్స్ట్ వన్ ఐకాన్ మూవీ రిలీజ్ అయ్యింది ఫ్రెండ్స్. థర్డ్ వన్ వచ్చేసి పుష్ప పార్ట్ 2 అనేది రిలీజ్ అయ్యింది, అండ్ ఫోర్త్ మూవీగా బన్నీ గారిది అండ్ ఏఆర్ మురుగదాస్ గారి కాంబో మూవీ రిలీజ్ అయ్యింది, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మన బోయపాటి సీని గారి కాంబో మూవీ రిలీజ్ అయ్యింది, అండ్ లాస్ట్ వన్ మన కొరటాల శివ గారి మూవీ ఫైనలైజ్ అయ్యింది. అండ్ ఇదే ఫ్రెండ్స్ ద అల్లు అర్జున్స్ లైన్అప్ ప్రాజెక్ట్స్ మూవీస్. అండ్ ఇలా ఒకేసారి ఇన్ని అప్డేట్స్ రావడం వల్ల మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి, అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి, నాకు తెలుసుకోవాలనుంది. ఓకే ఫ్రెండ్స్, టాపిక్ నెంబర్ 4 ఏంటంటే, ఎన్బికేస్ 107 మూవీ అంటే మన గోపీచంద్ మల్లయ్య గారితో మూవీ చేస్తున్నారు కదా, అండ్ లేటెస్ట్గా చిన్న గ్లింప్స్ వచ్చింది. అండ్ మీరు చూసినట్టయితే ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ గారికి ఒక మెయిన్ ఇంటెన్స్ రోల్ అనేది ఉందంట. ఎలా అంటే, మన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్ర ఎలా ఉందో అలాగే మన ఎన్బికే గారి మూవీలో కూడా ఒక మెయిన్ ఇంటెన్స్ రోల్ చేస్తున్నారంట. చూద్దాం ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారు. అండ్ మీరు చూసినట్టయితే క్రాక్ మూవీతో ఒక్కసారిగా వరుసగా అన్ని టాలీవుడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్, అండ్ రీసెంట్గా నాంది మూవీతో మంచి హిట్ కొట్టారు. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజింగ్ బై ఎస్ఎస్ తమన్. ఓకే ఫ్రెండ్స్, టాపిక్ నెంబర్ 5 ఏంటంటే, బాలకృష్ణ గారు బర్త్డే సందర్భంగా మోక్షజ్ఞాక్స్ డెబ్యూట్ ఫిల్మ్ గురించి ఒక మేజర్ అప్డేట్ ఇచ్చారు ఫ్రెండ్స్. అదేంటంటే, బాలకృష్ణ గారే మోక్షజ్ఞ డెబ్యూ ఫిల్మ్కి డైరెక్ట్ చేయబోతున్నారంట. ఒక ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ గారు ఏం చెప్పారంటే, 14 ఏళ్లకి నందమూరి తారక రామారావు గారు బాలకృష్ణ గారిని ఎలా తీసుకొచ్చారో అలాగే మోక్షజ్ఞాన్ని కూడా బాలకృష్ణ గారు అలాగే డైరెక్ట్ చేసి తీసుకురాబోతున్నారు ఇండస్ట్రీలోకి. సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసిన ఆదిత్య 369కి సీక్వెల్గా ఆదిత్య 999కి మోక్షజ్ఞ అండ్ బాలకృష్ణ గారు కలిసి మూవీలో నటించబోతున్నారు, అండ్ డైరెక్టర్ బై బాలకృష్ణ గారే. అండ్ ఆల్రెడీ స్టోరీస్ అనేది చెప్పారంట బాలకృష్ణ గారికి, కానీ ఆయన నచ్చక ఓన్ స్టోరీ లైన్ బాలకృష్ణ గారే చూసి అండ్ దాన్ని డెవలప్ చేయమని సంగీతం శ్రీనివాస గారికి అప్పగించారు. అండ్ ఫర్దర్ అప్డేట్స్ అనేది త్వరలోనే రాబోతున్నాయి ఈ మూవీ గురించి. చూద్దాం స్టోరీ లైన్ ఎలా ఉంటుంది. ఆదిత్య 369కి సీక్వెల్గా ఆదిత్య 999 మూవీ తీసుకురాబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, కళ్యాణ్ రామ్ గారి బింబాసరా మూవీ గురించి ఒక 2 మేజర్ అప్డేట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. వాటి గురించి మాట్లాడే ముందు ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తారైతే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గంట గంట ముఖ్యం బిగులు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కళ్యాణ్ రామ్ గారి బింబాసరా మూవీ గురించి ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ మూవీ మొత్తం 3 పార్ట్స్గా తీయబోతున్నారు, అండ్ ఈ మూవీ లెంత్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఈ మూవీని 3 పార్ట్స్ చేయబోతున్నారు. అండ్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఆల్రెడీ 70% షూట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ మోస్ట్ ఎవైటింగ్ అప్డేట్ ఆఫ్ బింబాసరా మూవీ గురించి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీకి వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ గారు ఇస్తున్నారంట. అండ్ ఈ మూవీకి స్టార్టింగ్ అండ్ మధ్యలో కూడా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అనేది రావచ్చు అని ఇది కన్ఫర్మ్. ఎన్టీఆర్ గారు ఈ మూవీకి ఖచ్చితంగా హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అండ్ కళ్యాణ్ రామ్ గారికి ఎంతో కాలం నుండి అంతగా హిట్స్ లేవు, అండ్ అలాగైనా పైకి తీసుకొద్దామని ఎన్టీఆర్ గారు సపోర్ట్ చేసి ఈ మూవీకి ఎన్టీఆర్ కూడా సపోర్ట్ ఇస్తున్నారు ఈ మూవీకి వాయిస్ ఓవర్ ద్వారా. అండ్ ఇదే ఫ్రెండ్స్ బింబాసరా మూవీ గురించి మేజర్ 2 అప్డేట్స్. ఓకే ఫ్రెండ్స్, టాపిక్ నెంబర్ 7 ఏంటంటే, గోపీచంద్ గారి బర్త్డే సందర్భంగా గోపీచంద్ గారి న్యూ మూవీ అయిన పక్కా కమర్షియల్ మూవీ నుండి న్యూ లుక్ పోస్టర్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ మీకోసం ఈ పోస్టర్. అండ్ ఈ పోస్టర్ చూసినట్టయితే గోపీచంద్ గారి లుక్ అనేది డిఫరెంట్గా ఉంది ఈ మూవీలో, అండ్ ఫుల్ ఆఫ్ ఎంజాయబుల్గా ఉంటుందని అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్,
ఇంకే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో సినీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 5. ఈ వీడియో మీకు నచ్చినా అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి ఎన్నో లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ అనేది మీ ముందు తీసుకురాగలుగుతాను. మై డియర్ సబ్స్క్రైబర్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.